నమస్తే, వెల్కమ్ టు లేని టీవీ. ప్రస్తుతం మనతో పోతున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రమ్యారావు గారు. మేడం నమస్కారం. మేడం, మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు అలాగే మీ యజమాన్యానికి, అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, కాంగ్రెస్ అభిమానులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే దేశ విదేశాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆశించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అట్లాగే మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు అవుతుంది, ఎట్లా అనిపిస్తుంది? ప్రజాపాలన ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. ఈ ఒక్క గంట కూడా వేస్ట్ చేయకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు వాగ్దానాలు ఇచ్చినామో ఆ వాగ్దానాలు నెరవేరే విధంగా ఇందిరమ్మ రాజ్యం ఎట్లుంటుంది అనేది గతంలో మా కాంగ్రెస్లో ఉన్న నాయకులందరూ చూపించారు. గతంలో ముఖ్యమంత్రులు ఉన్న వాళ్ళు, నాయకులు ఉన్న వాళ్ళు, అదే తరహాలో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పనిచేయబోతుంది. ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, నాయకులందరం కూడా పనిచేస్తున్నారు. ముఖ్యంగా మీరు ప్రగతి భవన్ని ప్రజా దర్బార్గా, ప్రజావాణిగా మార్చిన నేపథ్యంలో ఫీడ్బ్యాక్ ఎట్లా ఉందండి? ప్రజల స్పందన ఎట్లా ఉంది? చాలా బాగుందండి. మేము ఊహించిన దానికంటే 100 times ఎక్కువగా రెస్పాన్స్ ఉంది. ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ అసలు చెప్పుకోలేని సమస్యలతో వచ్చి అందరు కూడా కలిసి చెప్పుకోవడానికి ఒక మంచి వేదికగా తయారైపోయింది. అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దాన్ని ప్రజాభవన్గా చేయడం అనేది. మీరు అనుకున్నారా కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా పవర్లోకి వస్తుందని అనుకున్నారా కాంగ్రెస్ పార్టీ? అనుకున్నామండి. ఎందుకంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రజలందరూ ఇబ్బందులు పడ్డారు కాబట్టి, ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ని ఆదరిస్తారు అనేది మాకు బలంగా తెలుసు. మాకు అట్లాగే గ్రౌండ్ రియాలిటీ తెలుసు కాబట్టి డెఫినెట్గా మేము అధికారంలోకి వస్తాం. ముఖ్యంగా కేసీఆర్ని ప్రజలు ఎందుకు పక్కన పెట్టారు అంటే, ఆయన పాలన నచ్చలేదనా, లేకపోతే పథకాలు నచ్చలేదనా? ఆయన ఏమో రైతు బంధు ఇచ్చారు, దళిత బంధు ఇచ్చారు, ధరణి తీసుకొచ్చినారు, ఇదంతా ప్రజలు చూడలేదంటారా, విశ్వసించలేదంటారా కేసీఆర్ని? ప్రజలు అన్నీ చూశారు కానీ కేసీఆర్ని విశ్వసించారు. ప్రజలు పథకాలన్నింటిని కూడా చూశారు కానీ ప్రతి పథకంలో కూడా గోల్మాలే, ప్రతి పథకంలో కూడా నాయకులు కమిషన్లే. చిన్న నాయకుడి నుంచి ఎమ్మెల్యే మంత్రి వరకు కూడా ప్రతి పథకంలో కమిషన్లు తీసుకుంటూ ప్రజలని ఇబ్బందులకు గురి చేసిండ్రు కాబట్టి ప్రజలందరూ కూడా మాకు ఈ పథకాలు లేకపోయినా పర్లేదు కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టి అవమానాలు చేసే ఈ నాయకులు వద్దు, ఈ ప్రభుత్వం వద్దు అని ప్రజలు అనుకున్నారు. ఓకే, ముఖ్యంగా బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏంటంటారు అంటే, వాళ్ళ అహంకారమా లేకపోతే ఇంకేదైనా అంటే ఏం చెప్తారు మేడం? డెఫినెట్గా అహంకారమే అనుకోవాలి. ఎందుకంటే రెండోసారి వాళ్ళు మళ్ళీ ఆ స్థానంలో కూర్చునేసరికి, రెండోసారి అధికారంలోకి వచ్చేసరికి ఇంకా మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే విధంగా ప్రజలకు ఏదైతే మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టారో వాటిని ఇంప్లిమెంట్ చేయకపోవడం కానివ్వండి, ప్రజలు ఏమనుకుంటున్నారో అని ప్రజలు వచ్చి కలవడానికి అవకాశం లేకపోవడము, అది చాలా అన్ని రకాలుగా, ఇంకా విద్యార్థులు, ఉద్యోగులు, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులకు గురైనరు కాబట్టి అందరూ ఇక వీళ్ళ అహంకారమే అన్నిటికీ మూల కారణం అనుకోవాలి. ప్రధానంగా మీరు కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎందుకు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు జాయిన్ అయ్యారంటే ఏం చెప్తారండి? అసలు ఏం జరిగింది మీకు కేసీఆర్ మధ్య, ఏమొచ్చింది అసలు తగాదండి? ఇప్పటికీ ఈ ప్రశ్న ప్రతిసారి మీ మీడియా వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, నేను చెబుతూనే ఉన్నాను. నాకు కేసీఆర్కి యాక్చువల్లీ ఏం లేదు కానీ అక్కడ ఒక శకుని ఉన్నాడు, ఆ శకుని వల్ల ఇబ్బంది జరిగి నేను బయటకు వచ్చాను. ముఖ్యంగా 40 ఏళ్ళ పొలిటికల్ ఇండస్ట్రీలో కేసీఆర్ అనే వ్యక్తి మొదట్లో డబ్బుకి, ఈ రోజు కూడా ఆయన మొట్టమొదటిసారి 85 ఎమ్మెల్యే అయినప్పటి నుండి ఆయన డిప్యూటీ స్పీకర్ ఉన్నంత వరకు కూడా డబ్బు గురించి ఏ రోజు డబ్బుకు ముఖం జాచలేదు. కానీ ఎప్పుడైతే ఉద్యమ పార్టీ స్టార్ట్ చేసిండ్రో ఆ టైం నుంచి ఈ శకుని గారు ఎంటర్ అయినప్పని చెల్లి ఇంకా అసలు ఉద్యమముని డైవర్ట్ చేసేసి మొత్తం డబ్బులు దండుకునే విధంగా దాన్ని తయారు చేసేసిండు ఈ శకుని గారు. ఆయన జెండా అజెండా కరెక్ట్ ఉన్నా అది ఇంప్లిమెంట్ అవ్వకుండా, కానీ తెలంగాణ వాదం అనే ఆ వాదాన్ని నాయకులు కానివ్వండి, ఉద్యమకారులు కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, ప్రజలు కానీ ఎత్తుకోవడం వల్ల అక్కడ కేసీఆర్ సక్సెస్ అయ్యారు.
ఆ రకంగా ఆయన ఉద్యమకారుడుగా ఉన్న ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు 2 సార్లు. కానీ ఈ ప్రజలకు కూడా ఆ ప్రజలు ఏదైతే ఆశించిండ్రో, ఏ ఆకాంక్షల కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో, ఆ ఆకాంక్షలు అస్సలంటే అసలు నెరవేరలేదు. కేవలం ఓట్లు నోటుకు ఓటు అన్న రకంగా అట్లా తయారు చేసేసారు. నేను ఇప్పుడు చెప్పాను కదా ఎందుకు రా ఎందుకు అనేది. మళ్ళీ కవితకి ఇచ్చిన ప్రియారిటీ నాకంటారేంటి? అసలు కవిత అనే టామ్ ఎవరో ప్రపంచానికి, ఎప్పుడు కేసీఆర్ ఉద్యమ పార్టీ పెట్టేంత వరకు కూడా కవిత సరిగా తెలియదు, అది తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే కవిత హయ్యర్ స్టడీస్ కానీ అమెరికాకి వెళ్ళిపోయింది, అట్లా కవిత ఎవరికి తెలియదు. 2005 ఆ టైం నుంచే కవిత తెలుసు, కానీ కవితకు నాకు కంపారిజన్ లేదు. ఇప్పుడు బిఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత, కేసీఆర్ ఓడిపోయిన తర్వాత మీరు కేసీఆర్ గారికి ఫోన్ చేశారా? నాకేం అవసరం అంటే నేను ఎందుకు ఫోన్ చేస్తాను ఆయనకి? వాళ్ళు ఓడిపోతే అధికారంలోకి వచ్చిన నేను వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నేను ఏ అవసరాని కోసం కూడా నేను వాళ్ళ దిక్కు ఎడమ కనుతో కూర్చోలేదు. అట్లాంటప్పుడు వాళ్ళు ఓడిపోతే నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఓడిపోయే పరిస్థితి తెచ్చుకుంది వాళ్ళు, ప్రజలు చూపించారు ఓటు అనే ఆయుధం తోటి. వాళ్ళని ఎక్కడ పెట్టానో, ఎక్కడి నుంచి వచ్చినో అక్కడ పెట్టిండ్రు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ గారి కాలికి గాయమైన తర్వాత మీరు కేసీఆర్ గారిని కలిసారా, హాస్పిటల్కి వెళ్ళారా? వెళ్ళానండి. ఓకే, కేసీఆర్ గారిని కలిసారా? మరి హాస్పిటల్కి వెళ్ళారు? కలవలేదండి, హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ కేటీఆర్ కవితతోటి మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా కేసీఆర్ గారు ఉండే రూమ్లో, మెయిన్ రూమ్లో వాడేశకుని గాడే ఉన్నాడు, లోపలికి రానివ్వలేదు, కలవడం జరగలేదు. ఈ మీడియాలో చూస్తే తప్ప నేను వచ్చినట్టు కేసీఆర్కి తెలియదు. కేటీఆర్ గారు కూడా అక్కడే ఉన్నారు, కేటీఆర్తో ఏమైనా మాట్లాడారా? అసలు ఏం జరిగింది, ఏంటి అసలు ఎట్లా గాయమైందని? మాట్లాడాను, అడిగాను, అన్ని చెప్పాడు ఎట్లా జరిగింది ఏంటి అనేది. అసలు ఏం జరిగిందండి ఆ రోజు వాళ్ళ అంటే ఫామ్ హౌస్లో, అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఇట్లా గాయమైందంటే ఏం చెప్పారు? నిజంగా గొడవ జరిగిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందా? గొడవలు అంతకుముందు జరిగినాయి అనేది తెలుసు, కానీ ఆ ఏదైతే కేసీఆర్ గారు పడ్డారో ఆ టైంలో గొడవ జరిగినట్టు అయితే తెలియదు నాకు. ఎందుకంటే కేటీఆర్ని అడిగితే చెప్పింది ఏంటి అంటే, డిన్నర్ చేశాక హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు పడిపోయినరు పంచదట్టుకొని అని కేటీఆర్ చెప్పిండు. కానీ అంతకుముందే ఈ ఓటమి మీద విపరీతమైన హై డిస్కషన్, ఫ్రస్ట్రేషన్ కాదు విపరీతమైన డిస్కషన్ జరిగింది. డెఫినెట్ గా ఇప్పుడు మనం అనుకున్న పని ఏదైనా కాకుండానే మనం ఫీల్ అవుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరమైనా అది నేచురల్. అలాంటిది మూడోసారి హ్యాట్రిక్ కొడతా అనుకున్న ఆయన, మరీ 39 సీట్లకే పరిమితం కావడం అనేది ఆయన ఎక్స్పెక్ట్ చేయని విషయం కాబట్టి డెఫినెట్ గా డిప్రెషన్ కు వెళ్ళారు, కానీ షాక్ అయ్యారు. మీరు అంటే కేసీఆర్ ఓడిపోయారన్న నిజం మీరు విన్న తర్వాత మీకు ఏమనిపించింది? అది నిజంగా ఇది కేసీఆర్ ఓడిపోయారు అనిపించిందా, అంటే ఎవరు నమ్మలేదు అనిపించిందా? ఏమనిపించలేదు. కామారెడ్డిలో కూడా 3వ స్థానానికి వెళ్తున్నారు కేసీఆర్. అనవసరంగా కామారెడ్డి చేసే గజ్వేలేదో కాంటెస్ట్ చేయకుండా కామారెడ్డిని అనవసరంగా, కామారెడ్డిని ఎందుకు కాంటెస్ట్ చేస్తున్నారు? అక్కడ అక్కడ ఓటమితోటి అది ప్రజలకు ఏ రకంగా ఇన్ఫర్మేషన్ పోతుంది అనేది అనిపించింది. డెఫినెట్గా కామారెడ్డిలో ఓటమి జరుగుతుంది అనేది నాకు ముందే తెలుసు. ఎందుకంటే ఏ కామారెడ్డిలో ఆయన బంధువర్గం ఉందో వాళ్ళే ఆయనకు పని చేయలేదు. సో మీరు అంటున్న ఆ శకుని బిఆర్ఎస్ కోటరీలో ఎవరు అంటే ఏం చెప్తారండి? అందరికి తెలిసిన విషయం ఏమేనండి, సంతోష్ గాడు. ఓకే, అంటే మీకు ఆయనకు పడదా లేకపోతే ఎందుకు ఆయన పదే పదే గతంలో కూడా మీకు పదవి రాకుండా ఏమైనా అడ్డుకునే ప్రయత్నం చేశారా? నాకు వాడికి పడకపోవడం అని కాదు, ఈరోజు వాళ్ళ ప్రభుత్వం పడిపోయింది అంటేనే వాడే మూల కారణం. బీఆర్ఎస్ పార్టీలో ఏ చిన్న వ్యక్తి నుంచి పెద్ద వ్యక్తి వరకు అడిగినా కూడా ముఖ్యమంత్రినిగా కేసీఆర్ను, గత ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవని అని వ్యక్తి ఎవరు అంటే ఈ ఫాల్తుగాడు ఒకడనే చెప్తారు. ఎక్కడ ఎవరికి కూడా ఏ రకమైన బెనిఫిట్స్ రావాలన్నా రాకుండా చేసి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన వేస్ట్ యూజ్లెస్ ఫెలోనే వాడండి. సో ఇప్పుడు కేటీఆర్ కూడా ఓటమిపై పోస్ట్ మార్టం నిర్వహించిన పరిస్థితి, నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, తప్పు నాదే, నా వల్లనే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, మేము ప్రజల్లోకి బలంగా వెళ్ళకపోవడం అని చెప్పేసి, అలాగే ప్రజల్ని ప్రగతి భవన్లో కలవడకపోవడం అని చెప్పేసి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన
నేపథ్యంలో అది కూడా కేసీఆర్ బ్లండర్ మిస్టేక్ చేసినట్టు మీరు అనుకుంటున్నారా? అంటే తెలంగాణ అన్న పదాన్ని పక్కన పెట్టేసి బీఆర్ఎస్ అనే పదం పెట్టడం అనేది డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే తెలంగాణ వాదాన్ని, తెలంగాణ పదాన్ని, ఆ అజెండాను, వీళ్ళెత్తుకున్న అజెండాను గౌరవించింది, హత్తుకున్నది, ఆశీర్వదించింది, ఆదరించింది తెలంగాణ ప్రజలు. భారత రాష్ట్ర సమితి అని వీళ్ళు పేరు మారిస్తే భారతదేశ ప్రజలు కాదు, ఆదరించింది. ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి మొదటిసారి రెండోసారి ముఖ్యమంత్రి అయిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల సహకారంతో, ఆశీర్వాదంతో. డెఫినెట్గా మీ ఇష్టం ఉన్నట్టు ఏ ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఎవరి మీకు ఎవరైతే వెన్నంటూ ఉన్నారో ఉద్యమకారులు, మేధావులు, వాళ్ళ సలహాలు తీసుకోకుండా మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టం ఉన్నట్టు టీఆర్ఎస్ను బీఆర్ఎస్ మార్చుతాము అంటే జరిగింది ఇది పరిస్థితి. ఈ మధ్య మీరు కవిత గారితో ఏమైనా మాట్లాడారా అండి? హాస్పిటల్లో మాట్లాడాను అండి. ఏం చెప్పారండి కవిత గారు? చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉన్నది ఏమున్నదని ఏమి లేదు కాబట్టి ఏం చెప్పలేదు. నేను అడిగిన దానికి ఆన్సర్ చేసిందంటే బాబాయ్ ఇన్సిడెంట్ అట్లా అయింది, దాని గురించే మాట్లాడినా కానీ వేరే మాట్లాడింది.